హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐడియాస్ ఆఫ్ తులసి. మనం సాంబార్ చేసేటప్పుడు ఇలా కందిపప్పు యూజ్ చేస్తుంటాం కదా. కందిపప్పు ఒకటే వాడితే నీళ్ళుగా ఉంటుందండి. ఇలా కందిపప్పుతో కలిపి ఇలా పెసరపప్పు కొద్దిగా యాడ్ చేసుకున్నామంటే సాంబారు బాగా చిక్కగా గట్టిగా వస్తుందండి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూడండి మీరు ఎలా చేస్తారో అదే విధంగా చేసుకోండి. మామూలుగా సాంబార్ చేసేటప్పుడు పొంగి వచ్చేస్తుంది కదండి, అలా పొంగి రాకుండా ఇలాంటి ఒక స్పూన్ వేసుకున్నామంటే పొంగి ఎంత వాటర్ పెట్టినా కానీ పొంగి రాదండి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇలా ఉంటుంది కదా, దీంతో ఆయిల్ అప్లై చేసుకున్నాం అంటే కూడా పొంగి రాదండి. కుక్కర్ మామూలుగా పొంగి వచ్చే వాళ్ళకి ఈ టిప్ బాగా యూస్ అవుతుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. తర్వాత టిప్ వచ్చేసి మనం సాంబార్కి ఇలా చింతపండు నానబెట్టి కలిపి పోస్తుంటాం కదా, అలా ఇబ్బంది లేకుండా మనం ఒక వారం దాకా ఇలా కలిపిపోయకుండా ఒక మంచి టిప్ అండి. మామూలుగా ఒక హాఫ్ అవర్ ఇలా చింతపండు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న దాని ఐస్ ట్రే ఉంటుంది కదా, ఇలా ఐస్ ట్రేలో ఇలా పెట్టుకోవాలి. మొత్తం తొక్కు మొత్తం తీసేయాలి ఫ్రెండ్స్. తొక్కు మొత్తం తీసిన తర్వాత ఇలా ఐస్ ట్రేలో పెట్టుకుని ఒక 8 అవర్స్ అలా పెట్టుకున్నామంటే ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా సాంబార్లో వేసి కలుపుకోవచ్చు. చూడండి ఈ విధంగా వేసుకోవచ్చు. ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే ఒక వారం దాకా నిలువ ఉంటుందండి. ఒకసారి మనం చేసి పెట్టుకున్నామంటే ఒక వారం దాకా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి ఇలా నేను రసంకి వేస్తున్నాను. మీకు ఎంత అవసరం అవుతుందో అన్ని క్యూబ్స్ వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా వేసుకోవచ్చు. ఇలా స్వీట్ పొటాటో ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. ఇందులో మట్టి ఎక్కువగా ఉంటుంది. చూడండి ఈ మట్టి మొత్తం ఇందులో నారు మొత్తం తీసేయాలి. అటు సైడ్ ఇటు సైడ్ ఉంది కదా, నారు మొత్తం తీసేయాలి. ఇది వచ్చేసి ఒక 1/2 అవర్ ఇలా నానబెట్టినామంటే అందులో ఉన్న మట్టి మొత్తం వచ్చేస్తుందండి. అప్పటికప్పుడు కడిగేదానికంటే ఇలా నానబెట్టి కడిగినామంటే చాలా బాగా క్లీన్ అవుతుంది. చూడండి ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఇలా చేత్తో బాగా కడిగేసేయాలి. ఇలా చేత్తో ఇలా అన్నామంటే చాలా తొందరగా వచ్చేస్తుంది. నానబెట్టుకున్నాం కదా 1/2 అవర్, అందుకు చాలా బాగా వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి మన స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది ఇక్కడ, ఈ స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఇందులో మొత్తం ఉన్న డస్ట్ అన్నీ తీసేయాలి. చూడండి ఇది మనం ఈ విధంగా యూజ్ చేయడానికి అనేసి మనం కొత్త స్క్రబ్బర్ పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకున్నామంటే అందులో ఉన్న డస్ట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న దాన్ని మళ్ళీ వాష్ చేసి ఉడకబెట్టుకోవచ్చు. ఈ టిప్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తర్వాత వచ్చేసి మనం ఇడ్లీ చేసేటప్పుడు ఇడ్లీ ఒకటి మాత్రమే ఉడకబెడుతుంటాము. మనకు ఇడ్లీతో పాటుగా టైంని గ్యాస్ని సేవ్ చేసే టిప్ అండి ఇది. చూడండి నేను ఈ విధంగా స్వీట్ పొటాటోను ఒక పొటాటో తీసుకున్నాను. ఇది నాకు అవసరం ఉంది. ఇది దీంతో ఇడ్లీతో పాటుగా ఉడకబెడుతున్నాను. చూడండి మీకు కావాల్సిన కూరగాయలు కూడా ఏదైనా ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఈ విధంగా పెట్టుకున్నాను. మనం మామూలుగా ఇడ్లీకి పెట్టుకుంటాం కదా వాటరు, ఆ వాటర్లోనే ఈ విధంగా పెట్టుకున్నామంటే ఇడ్లీతో పాటు ఇది కూడా ఉడికిపోతుంది. చూడండి ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి. ఇలా పెట్టుకున్నామంటే చూడండి మామూలుగా మనం ఇడ్లీ ఎన్ని నిమిషాలు ఉడకబెట్టుకుంటామో అన్ని నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసినట్లయితే చూడండి ఇడ్లీ ఉడికిపోయి ఉంటుంది, అలాగే పొటాటో స్వీట్ పొటాటో అన్నీ ఉడికిపోతుందండి. నేను ఇడ్లీ ఉడికిందని చెక్ చేస్తున్నాను. ఇడ్లీ బాగా ఉడికిందండి, చాలా సాఫ్ట్గా వచ్చింది. చూడండి ఇది కొద్దిగా ఆరిన తర్వాత తీసి చూద్దాము. చూడండి చాలా బాగా ఉడికిపోయింది. దీనివల్ల మన టైము గ్యాస్ సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి. అలాగే ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందనేసి. నేను మీషో నుండి ఒక శారీ తీసాను ఫ్రెండ్స్, ఇది ఎలా వచ్చింది ఎలా ఉందని చెప్పండి. చూడండి దీని కాస్ట్ వచ్చేసి 383 అండి. ఎల్లో పింక్ కాంబినేషన్లో తీసాను. శారీ ఎలా ఉందని చెప్పండి ఫ్రెండ్స్. తర్వాత టిప్ వచ్చేసి మనం ఈవినింగ్ స్నాక్స్ కోసం నేను మిగిలిన దోశపిండి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా బియ్యం పిండి, శనగపిండి కొద్ది కొద్దిగా చూడండి నేను వేస్తున్నట్లు వేసుకోండి. శనగపిండి కొద్దిగా, సాల్ట్ కొద్దిగా, కారం కొద్దిగా, సోడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మీకు తగినట్లు గట్టిగా కావాలంటే గట్టిగా, లేకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. చూడండి నేను మొత్తం కలిపేస్తున్నాను. ఈ విధంగా కలుపుకున్న దాన్ని మామూలుగా మనం బోండాల విధంగా బోండాల షేప్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి.
చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఈ విధంగా చేసుకున్నామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా చేసి పెట్టినారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.